తాను సబ్ కలెక్టర్ నంటు ఐడి చూపించాడు ప్రోటోకాల్ దర్శనం చేసుకున్నాడు అతనితో ఏర్పడిన పరిచయంతో ఆయన నిజంగానే సబ్ కలెక్టర్ అని నమ్మి ఏవో గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించిన పనులు చేయించుకోవాలి అనుకుంది ఓ మహిళ లక్షలు కుమ్మరించింది విలువైన వస్తువులు ఇచ్చింది ఇప్పుడు లబోదిబో అంటుంది అయితే ఏడిస్తే కుదరదు తెలివిగా ఏదైనా చేయాలనుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించింది ఆ మాయగాడు ఏం చేసాడు అతన్ని పట్టుకోవడానికి ఆమె వేసిన ప్లాన్ ఏంటి విజయవాడ చిట్టి నగర్ కు చెందిన పిల్ల వెంకటరాజేందర్ ఒకసారి తిరుపతి కొండకు వెళ్ళాడు సబ్ కలెక్టర్ హోదాలో దర్శనం చేసుకున్నాడు అదే సమయంలో కొండపైకి వచ్చిన తిరుపతికి చెందిన శ్రీలక్ష్మి అనే ఒక మహిళ రాజేందర్ ప్రోటోకాల్ దర్శనం చేయించుకోవడంతో అతను నిజంగానే సబ్ కలెక్టర్ అని నమ్మింది ఎందుకంటే ఆమెకు ఒక ఎంఆర్ఓ ఆఫీసులో ఒక పని ఉంది దాని పరిష్కారం కోసం రాజేంద్రతో మాట్లాడాలని ఆయనను పరిచయం చేసుకుంది తన సమస్యను విన్నవించింది రాజేంద్ర ఆమె పని చేసి పెడతానని నమ్మించాడు అందుకు 50,000 రూపాయలు అవసరమవుతాయని నమ్మించాడు శ్రీలక్ష్మి రాజేంద్రకు ఆ డబ్బును పంపింది ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తనపై మరింత నమ్మకాన్ని కలిగించాడు ఇక శ్రీలక్ష్మి తనను బాగా నమ్మిందని నిర్ధారించుకున్నాడు ఈసారి పెద్ద ప్లానే వేశాడు శ్రీలక్ష్మికి ఫోన్ చేసి నీకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నెల నెల బాగా సంపాదించుకోవచ్చు 10 లక్షల కాంట్రాక్ట్ ఇప్పిస్తాను అని నమ్మబలికాడు తనకు పని చేసి పెట్టాడు కాబట్టి శ్రీలక్ష్మి అతనిని నమ్మింది ముందుగా 5 లక్షల రూపాయలు పంపమన్నాడు కాంట్రాక్ట్ ఇప్పిస్తాడనుకుని శ్రీలక్ష్మి డబ్బు పంపింది తర్వాత రాజేంద్ర మళ్ళీ ఫోన్ చేసి తన తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం 2 లక్షలు అవసరమయ్యాయని ఫోన్ చేశాడు కలెక్టరే కదా డబ్బు తిరిగి ఇచ్చేస్తాడు అనుకుని శ్రీలక్ష్మి మళ్ళీ డబ్బు పంపింది అలా మొత్తం 9.5 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేశాడు రాజేంద్ర కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్ట్ 10 లక్షల కాంట్రాక్ట్ ఇప్పిస్తాను అది నువ్వు చేసుకో నీకు నెలల వారీగా ఇంత డబ్బు వస్తుంది అని చెప్పాడు సరే నేను కూడా నిజమే నమ్మాను నేను 5 లక్షలు మళ్ళీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేశాను అది అయిపోయిన తర్వాత ఒక 2 లక్షలు నాకు కావాలి మా అమ్మగారు క్యాన్సర్ కొంచెం ట్రీట్మెంట్ చేయించాలి నేనేమనుకున్నానంటే ఆయన కలెక్టర్ కాదా కపోన్లీ అడ్జస్ట్ చేసి 2 మంత్స్లో ఇచ్చేస్తాడు అని చెప్పి మళ్ళీ 2 లక్షలు అట్లా 9,60,000 నేను ట్రాన్స్ఫర్ అండి నా ఎవిడెన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర మొత్తం ఉన్నాయి అలా కాకుండా నా బంధువుల దగ్గర నుంచి కూడా ఇలాగే చెప్పి నాకు తెలియకుండా కొంతమంది తెలిసి కొంతమంది చెప్పి దాదాపు 11 లక్షల వరకు లాగాడండి పని జరగకపోయేసరికి శ్రీలక్ష్మికి ఎక్కడో అనుమానం మొదలైంది విజయవాడలోని బంధువుల ద్వారా రాజేంద్ర గురించి ఆరా తీసింది పచ్చి మోసగాడు అని తెలుసుకుంది తన బంధువుల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడని ఎంతో మందిని ముంచాడని తెలిసింది అతన్ని పట్టుకోవడానికి గ్రామస్తుల సహకారం తీసుకుంది పక్కా ప్లాన్ వేసింది సరే నేను డబ్బులు అమౌంట్ ఇస్తాను సార్ ఇంకొకళ్ళు ఉన్నారు కాంట్రాక్ట్ తీసుకుంటారని అబద్ధం చెప్పాను సార్ నేను చేసి నేను క్యాష్ ఇస్తానంటే వచ్చారు సార్ నేను పట్టుకున్నాను గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు నన్ను ఏమంటున్నాడంటే బెదిరిస్తున్నాడు సార్ నేను ఇప్పుడు 16 సార్లు వెళ్ళి వచ్చాను నేను నాకేం కొత్త గారు పోలీస్ స్టేషను నువ్వు గణవరంలో కేసు పెట్టుకుంటే పాత శివాజీ వెళ్ళిపోయాడు ఇప్పుడు కొత్త సీఐ ఉన్నాడు ఒక 2 లక్షలు కొట్టానంటే వాడే నన్ను పంపించేస్తాడు నా దగ్గర ఏమీ లేదని మీరు వెళ్ళిపోతారు నేను కొత్త గారు అని చెప్తున్నాడు ఆడపిల్లలు సార్ నేను 10 లక్షల రూపాయలు పెట్టాను సార్ నేను నాకు న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను ముందు జాగ్రత్తగా తాను పంపిన డబ్బులు తాలూకు ఆధారాలను భద్రపరుచుకుంది రాజేంద్రకు ఫోన్ చేసి తన బంధువులకు కూడా కాంట్రాక్ట్లు కావాలని వారు 1.5 లక్షల క్యాష్ ఇస్తారని రాజేంద్రను పిలిపించింది డబ్బు కోసం ఆశపడి వచ్చిన అక్రమార్కుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు శ్రీలక్ష్మి తన డబ్బులు ఇప్పించి తనకు న్యాయం చేయాలని కోరుతుంది ఆ బడా మోసగాడిని శిక్షించాలని కోరుతుంది ఈయన బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే సంవత్సరానికి ఒక్కసారి కనపడతాడు సార్ ఇలా కేసు వస్తే మళ్ళీ కనపడ్డట ఇక్కడ పోలీసులు హెల్ప్ చేస్తున్నారని చెప్తున్నాడు సార్ నాకు నాకు న్యాయం జరగదేమో నాకు భయంగా ఉంది సార్ నాకు సిబి గారు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చాను సార్ ఇచ్చాను నేను ఇక్కడ గణవరంలో ఇచ్చాను మేము చూసుకుంటాం అని అన్నారు కానీ ఆయన పేరు కూడా చెప్తున్నాడు లాస్ట్ టైం శివాజీ ఉన్నాడు ఇప్పుడు 1 లక్ష కొత్త ఆయన వచ్చాడు ఆయన కూడా పట్టుపెట్టాడు 2 లక్షలు వాడు మొహాన్ కొట్టానంటే నన్ను వదిలేస్తాడు అని చెప్తున్నాడు సార్ నేను ఎలా నమ్మి పోలీసులకు అప్పచెప్పాలో భయంగా ఉంది సార్ ప్రభుత్వం అయినా సరే మహిళగా నేను వచ్చి నేను మోసపోయాను ఇంట్లో కూడా ఎవరికి తెలియకుండా ఇచ్చాను నేను గతంలో పిల్ల వెంకట రాజేంద్ర సిఆర్డీఏ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేశాడు అవినీతి అక్రమాలకు పాల్పడి జాబ్ పోగొట్టుకున్నాడు అయినా బుద్ధి మారలేదు తాను సబ్ కలెక్టర్ అంటూ ఒక నకిలీ ఐడి కార్డు సంపాదించాడు అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఇప్పిస్తాను అని మాయ మాటలు చెప్తూ లక్షలు కాజేస్తున్నాడు విలాసాలకు అలవాటు పడి అమాయకుల ఆశలతో ఆడుకుంటున్నాడు ఇప్పటికే అతనిపై 16 కేసులున్నాయి అయినా హుందాగా బయట తిరుగుతూ ఇంకా మోసాలకు పాల్పడుతూనే ఉన్నాడు నాకు పోలీసులంతా తెలుసు నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు డబ్బులు పడేస్తే వెంటనే వదిలేస్తారు అంటూ శ్రీలక్ష్మిని బెదిరిస్తున్నాడు అమాయకంగా కనిపిస్తూ అయ్యప్పమాల వేసుకుని ప్రజలను ఈజీగా బురిడి కొట్టిస్తున్నాడు రాజేంద్ర వద్ద అనేక దొంగ ఐడి కార్డులు పోలీస్ అధికారుల నెంబర్లు కూడా బయటపడ్డాయి
దీంతో ఇప్పుడు కటకటాల పాలయ్యాడు రాజేంద్ర. ఆయన బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అయితే తను మాత్రం ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని ఇప్పటికే చాలా మందికి ఇచ్చానని కూడా చెప్తున్నాడు. తన తల్లి కోసం ఆ డబ్బును వాడానని చాలా మందికి తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పుకొచ్చాడు రాజేంద్ర. గవర్నమెంట్ వర్క్లు అని చెప్పి తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ప్రతి ఒక్కరికి స్టేషన్లో పిలిపించినప్పుడు ఇలా ఈ టైంకి ఇస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి తీర్చుకొని వస్తూనే వచ్చాను సార్. ఒకరికి ఒకరికి అలా తీర్చుకుంటూ వచ్చానండి. ఇప్పుడు కూడా అదే టైం పెట్టుకున్నాను ఇస్తానని చెప్పి అలా తీర్చుకొని వస్తానని చెప్పి తీర్చుకుంటూ వస్తున్నానండి. ప్రతిది అమౌంట్ అన్ని 80% వరకు నేను మా అమ్మ ఖర్చులకు పెట్టానండి.